మాత్రమే పరిమితమై ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని ఏదో అక్కడ హర్యానాలో ఉండేటువంటి ఒక డిస్ట్రిక్ట్ గురించి అడిగితే ఆయన హీ మే నాట్ బి ఏబుల్ టు నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఈ కారణం చేతనే ఆయా విధులకు పరిమితమై ఉండేటువంటి ఈ బ్రహ్మ ఇంద్రాది దేవతలు సర్వవ్యాపక అఖండ పరమేశ్వరుని యొక్క విభూతులను చెప్పుటకు అర్హులు కారు. నమే విదుస్సు రగణాః ప్రభవం. ప్రభవం అంటే శంకరాచార్యులు అన్నారు ప్రభావం, ప్రభవ ఏవ ప్రభావ. ప్రభవ శబ్దాన్ని ఒక దీర్ఘం పెట్టుకుంటే ప్రభావము. ప్రభావము అంటే ప్రభు శక్తి అతిశయం, పరమేశ్వరుని యొక్క శక్తి సర్వవ్యాపకమై ఉన్నది. శక్తి అంటే మాయాశక్తి, ఆ మాయాశక్తి నుండియే ఈ జగత్తంతా కూడా భాషిస్తోంది. అదే ఉపాదానముగా ఈ జగత్తంతా సృష్టింపబడినది. ఇది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ గృహమంతా ఉన్నది, మొత్తం ఇల్లంతా కూడా గోడలలో వైర్స్ హిడెన్గా ఉన్నాయి, ఇల్లంతా ఎలక్ట్రిసిటీ ఉన్నది. కానీ ఎలక్ట్రిసిటీ యొక్క దర్శనం మనకు కావాలంటే ఒక పర్టికులర్ ఉపాధులలో మాత్రమే దర్శనం అవుతుంది. ఓ ఫ్యాన్లోనో లేకపోతే ఒక బల్బులోనో దాని మహిమ మనకి గోచరిస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడు సర్వవ్యాపకమే అయినా ఆయన శక్తి సర్వత్రా ఉన్నను, వాస్తవంలో జగత్తునంతనికి ఆయన శక్తియే ఉపాదానముగా ఉన్నను, కొన్ని చోట్ల మాత్రము ఆ శక్తి అతిశయించిన మహిమతో కానవస్తోంది, అటువంటి దాని పేరే ప్రభావము అలా చెప్పచ్చు. అథవా ఉత్పత్తి, లేదా ప్రభవ శబ్దానికి ఉత్పత్తి అని చెప్పండి. పరమేశ్వరుని యొక్క పుట్టుక, పుట్టుకంటే ఏమిటో చూద్దాము. మొత్తానికి ఆ రకంగా కూడా మనం దానికి వ్యాఖ్యానం చేయొచ్చు. భాష్యకారులు ఏం చేశారంటే ఉత్పత్తి మన రాసి వదిలేస్తారు. అదేమిటి పరమేశ్వరుడికి ఉత్పత్తి ఏమిటి అని కనుక మీకు ఏదైనా శంక ఉన్నట్లయితే దట్ యూ హ్యావ్ టు వర్కౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే అనేక సందర్భాల్లో 4వ అధ్యాయంలోనూ అక్కడ కూడా వారు వర్కౌట్ చేసి పెట్టారు. వీ హ్యావ్ టు రిఫర్ టు దట్. మొత్తానికి ఈ ప్రభావమును అంటే ప్రభుశక్తి అతిశయము లేక విభూతిని కానీ, లేదా పరమేశ్వరుని యొక్క పుట్టుక అనే అంశము, పుట్టుకతో పాటుగా ఉపసంహారము, అవతారము, అవతారం యొక్క ఉపసంహారము అనే అంశమును నేను ఎరుగుదును కానీ వాళ్ళు ఆ దేవతాగణములు ఎరుగరు. నా మహర్షయ, మహర్షులు కూడా పూర్ణంగా ఎరగరు. అదేమిటి మహర్షులు ఎందుకు ఎరగరు అని ఒక శంక కలుగుతుంది. ఎందుకంటే మహర్షి శబ్దానికి అర్థం ఏమంటే, ఒక శ్లోకంలో దాని యొక్క అర్థాన్ని నిర్వచనాన్ని చెప్పారు. గత్యర్థాదృషతేర్ధాతో నామ నిష్పత్తి రుచ్యతే యస్మాదృషంతి సత్వేన మహత్తస్మాన్ మహర్షయ. ఋషధాతువు నుంచి పుట్టింది. ఋషధాతువుకి అర్థము జ్ఞానము, గతి అర్థం అంటే జ్ఞానము అని అర్థం. సర్వే గత్యర్థాః జ్ఞానార్థాః అనే నియమాన్ని అనుసరించి ఆ ధాతువు నుంచి పుట్టిన ఈ పదంలో మహత్ ఋషంతి, మహత్ అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుణ్ణి వీళ్ళు తెలుసుకుంటారు. దేని చేత తెలుసుకుంటారు అంటే తెలియబడుట అనేది సర్వము సత్వగుణము యొక్క కార్యము. జ్ఞానమంతా కూడా సత్వగుణ కార్యంగా మనకి లభిస్తూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తే అది రజోగుణ కార్యము, మనం మత్తుగా పడుకుని నిద్రపోతూ ఉంటే అది తమో గుణ కార్యము. కాబట్టి సత్వగుణము యొక్క ఉత్కర్ష చేత, మహాత్ములలో సత్వగుణము బాగా ఉత్కర్షణలో ఉంటుంది, దాని యొక్క ఉత్కర్ష చేత వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. అంచేతనే వాళ్ళకి మహర్షులు అని పేరు. అయితే చిత్రం ఏమంటే వాళ్ళు తెలుసుకునేది ఒక దృష్టికోణంలో గుణములకు అంతరంగా ఉంటుంది, గుణములకు లోబడి ఉంటుంది, సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతికి లోబడి ఉంటుంది. కానీ ప్రకృతికి అతీతమైనటువంటి ఏ సద్ఘనమైన పరమేశ్వర తత్వము కలదో వారికి, అది వారికి ఈ ప్రకృతి యొక్క పరిశీలన వలన లభించదు. ఆ కారణం చేతనే పరమేశ్వరుడు నా మహర్షయ అని చెప్పాడు. ఇలా వ్యాఖ్యానం చేసేస్తే మనస్సు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మహర్షులు అంటే జ్ఞానులు అంటే వాళ్ళు ప్రకృతి మాత్రమే తెలుసున్న వాళ్ళనా? కాదు కదా. జ్ఞానులు అంటే ప్రకృతికి అధిష్టానంగా ఉండేటువంటి ఏ సచ్చిదానంద పరబ్రహ్మ గలదో దానిని తెలుసున్నవారే మహర్షులు అంటే. కాబట్టి మరి నా మహర్షయ అనే ఎలాగండం కుదురుతుంది ఆ సందర్భంలో అంటే అలా కూడా మనం చెప్పచ్చు. ఎలాగంటే గమనించండి, ఇప్పుడు వేదాంతం యొక్క ప్రతిపాదన ఎలా ఉంది అంటే, వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం అన్న చోట
యస్మిన్ జ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఒక రూల్ని ప్రతిపాదన చేస్తారు. దీనిని తెలిస్తే సర్వమును తెలిసినట్లే, దేనిని తెలిస్తే సర్వమును తెలిసినట్లు. దృష్టాంతంలో ఇప్పుడు బంగారం తెలిసినట్లయితే బంగారంతో తయారు చేసేటువంటి నెక్లెస్, కంకణము, చూడామణి ఇత్యాది ఆభరణములన్నీ తెలిసినట్లే అన్నప్పుడు, బంగారం తెలిస్తే ఆభరణాలన్నీ ఎలా తెలిసినట్లయింది? ఆభరణాలలో డిజైన్స్ అనేకం ఉంటాయి. ఈ డిజైన్స్లో కొన్ని ఇండిజీనస్ డిజైన్స్ ఉంటాయి, కొన్ని ఇంపోర్టెడ్ డిజైన్స్ ఉంటాయి. నిన్నటి ఫ్యాషన్ వేరే, ఈవేళ ఫ్యాషన్ వేరే. నిన్న జరిగిన మిస్ వరల్డ్ షోలో ఉన్న బంగారు ఆభరణాలు ఈవేళ జరిగిన మిస్ ఇండియా షోలో లేవు, రేపు జరగబోయే మిస్ ఆంధ్రప్రదేశ్ షోలో ఉండకపోవచ్చు. అది తెలిస్తే, బంగారం తెలిస్తే ఇవన్నీ తెలిసినట్టు ఎలా అవుతుంది అని ఒక శంక కలగటం సహజం కదా. అంచేతనే వేదాంతులు ఏమన్నారంటే తత్వత జ్ఞాత అని అన్నారు. దాని తత్వం తెలుస్తుందన్నారు, కానీ దాని రూపము, గుణము, వికారములు తెలుస్తాయని లేదు. కనుక నామరూపాలు అన్నీ తెలియవు, కేవలం తత్వం తెలుస్తుంది. ఇన్ ఎఫెక్ట్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్. సో బై నోయింగ్ గోల్డ్ ఆల్ ది ఆర్నమెంట్స్ ఆర్ నోన్, అక్కడికి ఆపిస్తే ఆ సెంటెన్స్ కంప్లీట్ కాదు. ఆల్ ది ఆర్నమెంట్స్ ఆర్ నోన్ ఇన్ ఎఫెక్ట్, ఆభరణములన్నింటి యొక్క తత్వము తెలిసినట్లే. తత్వం తెలిసిపోతుంది, కానీ ఆభరణాల్లో ఉండేటువంటి వెరైటీసు, డిజైన్సు అవి తెలియవు, తెలియకుండానే ఉంటాయి. తెలియకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అవి నామరూపాత్మకములు మిథ్యా కనుక. సరే, బాగానే ఉంది. ఇది వేదాంతుల యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అంతవరకు బాగానే ఉంది, బట్ స్టిల్ ఆ మిథ్యారూపములై మిథ్యా కార్యములైన నామరూపాలు తెలిస్తా తెలియవా? అంటే తెలియవని మేము అంగీకరిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యవ సత్యం అన్న చోట మృతిక తెలుసు మాకు. ఆ ఘటములలో ఉండేటువంటి అనేక ఫ్యాషన్లు ఇవి అవి అవన్నీ మాకు తెలియవు. తెలియకపోయినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు అండి, ఆ విషయం అలాంటి పెట్టండి. మీకు తెలుసా తెలియదా అంటే మాకు తెలియదు మహాత్మ, తెలియదు. ఆ ది డీటెయిల్స్ ఆఫ్ మిథ్యా ఆర్ నాట్ నోన్ టు అస్ అన్నారు స్వామి దయానంద మహారాజ్. అది మిథ్యని తెలుసు, తత్వమే తెలుసు, కానీ డీటెయిల్స్ ఆఫ్ మిథ్య మాత్రం మాకు తెలియదు. మీరు అన్యథా భావించకండి, ఎన్ని విభూతులైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ ఆఫ్ మిథ్య మాత్రమే. అదేమిటి భగవంతుని విభూతులను పట్టుకుని మిథ్య అనేసేస్తున్నారు ఏమిటని మీరు ఏమీ శంక చేయాల్సిన అవసరం లేదు. విశేషేణ భవనం విభూతి. భవనం అంటే సత్త, అంటే ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, అది పరమేశ్వర స్వరూపం. దాంట్లో మళ్ళీ తేడా ఏం లేదు, అది జ్ఞాన రూపము. కానీ ఇక్కడ భవనం కంటే ఇక్కడ కొంచెం తేడా స్పెషల్ ఉందండి. ఇక్కడ పరమేశ్వరుడు అంతటా ఉన్నాడు, కానీ ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉన్నాడు, దాని పేరే విభూతి. అటువంటి ఆ స్పెషాలిటీ ఏదైతే ఉందో చూసారా, అది అవసరం, ముఖ్యం భక్తులకు సాధనా మార్గంలో ఆరంభంలో అవసరం, అన్ని అంగీకారమే. కానీ ఎప్పుడైతే మీరు విశేషేణ భవనం అని భేద దర్శనం చేశారో అది సత్యం ఎలా అవుతుంది? అది మిథ్యారూపమే అవుతుంది. కాబట్టి విభూతులు మా సిద్ధాంతంలో మిథ్య. కాబట్టి మీరు అయితే మిథ్యతోటి మీరు వ్యవహరించి భక్తిని వృద్ధి ఎలా చేయగలరు అంటే, ముళ్ళును తీసేయడానికి ముళ్ళే కావాలి. కాబట్టి మిథ్యారూపమైనటువంటి భేద దర్శనమును రివర్స్ చేయటానికి మిథ్యారూపమైన భేద దర్శనంతో మనం స్టార్ట్ చేయాలి. కాబట్టి ప్రక్రియ వరకు కరెక్టే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంచేతనే మహర్షులకి సర్వ జగత్తునకు అధిష్టానమైనటువంటి ఏ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము గలదో దాని యొక్క జ్ఞానం విషయంలో ఎటువంటి విప్రతిపత్తి లేకపోయినా, వాళ్ళు మహాజ్ఞానులే అయి ఉన్నా, ఈ మిథ్యారూపమైనటువంటి జగత్తులో ఉండేటువంటి డీటెయిల్స్ ఏవి కలవో ఆ డీటెయిల్స్ విషయంలో వారికి కూడా పూర్ణ జ్ఞానం లేదు. ఆ పూర్ణ జ్ఞానం ఎవరి దగ్గర ఉందో తెలుసినా, సర్వేశ్వరుని వద్ద కలదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అనే రెండు విశేషణాలు వేశారు ఆయనకి. జన్మాద్యస్య యతః అనే సూత్రం దగ్గర, ఆ యతః అనే శబ్దం దగ్గర భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తూ యతః సర్వజ్ఞాత్ సర్వశక్తేహే అని వేశారు. ఎందుకంటే ఈ జగత్తు యొక్క జన్మస్థితి భంగములు ఏ తత్వము నుండి సిద్ధించినవో, అటువంటి సిద్ధి లభించాలి అంటే ఆ తత్వమునందు రెండు క్యారెక్టర్స్ ఉండి తీరాలి. ఒకటి సర్వజ్ఞ, రెండు సర్వశక్తిమాన్. అలా ఎందుకు ఉండి తీరాల్సి వచ్చిందంటే, జగతః అనే పదానికి వ్యాఖ్యానం చేస్తూ నియత దేశ కాల కర్తృ భోక్తృ ఫల విశిష్టస్య జగతః అని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఒక కర్త, ఒక కర్మ, కర్మఫలము, ఇటువంటి జ్ఞానము ఆ జగత్తు యొక్క నిర్మాణంలో అంతర్భాగమై ఉన్నది. అంటే ఆ కంప్యూటర్ మెసేజ్ అంతా కూడా అతని పరమేశ్వరుని యొక్క హృదయంలో లేకుండగా ఆయన జగత్తును నిర్మాణం చేయలేడు. కాబట్టి జగత్తులో యూనివర్స్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ యూనివర్స్, ఒక ఆర్డర్లీ యూనివర్స్ మన ఎదుట భాషిస్తుంది. కనుక
ఇక్కడ ఇచ్చటి దేశకాలములు, ఇచ్చటి కర్తృత్వ భోక్తృత్వములు ప్రతినియతములై ఉన్నవి గనుక ఈ జగత్తును నిర్మాణం చేసినటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడై ఉండాలి. ఒక డెఫినేషన్. రెండు, మనసాపి అచింత్య రూపస్య అని రెండో విశేషణం వేశారు భాష్యకారులు సూత్ర భాష్యంలో. మనస్సునకు కూడా అందని విస్తారమైన రూపము, వ్యాస్ట్నెస్ కలిగినటువంటి ఈ జగత్తు అంటే సర్వశక్తిమాన్ అయి ఉండాలి. కాబట్టి పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. కానీ మహర్షులకు ఆ డెఫినేషన్స్, ఆ పదాలు వాడడానికి వీరలేదు. మహర్షులు పరమేశ్వర జ్ఞానము కలిగిన వారే అయినా విద్య యొక్క డీటెయిల్స్ విషయంలో పరమేశ్వరునికి తెలుసున్న ఫుల్ డీటెయిల్స్ మహర్షుల దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి నా మహర్షయ అనే ఆ పదాన్ని అంత కష్టపడి వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఎనీవే, అయితే వాళ్ళకి తెలియకపోవడానికి కారణం ఏమిటో కూడా చెప్పాలి కదా. సురగణాహ నవిదుహు మహర్షయః నవిదుహు అన్నప్పుడు తెలియకపోవడానికి కారణం ఏమిటంటే, భాష్యకారులు అంటారు కస్మాత్తే నవిదుహు, వారు ఎందుకు తెలుసుకోలేకపోయారు అంటే, అహం ఆదిహి కారణం, నేను ఆది కారణము నేనై ఉన్నాను గనుక, వారు కాదు గనుక అని చెప్పి తెలుసుకోలేకపోయారు. వెల్లంగొండ వారు అక్కడ వ్యాఖ్యానం చేస్తూ, యథా పుత్రస్య ప్రభవం పితా వేత్తి పితుః ప్రభవంతు నా పుత్రః అని అంటారు. ఒక కుర్రాడు వాళ్ళ నాన్నగారితో దెబ్బలాడుతున్నాడు, నాన్నగారు నేను మిమ్మల్ని నా వివాహానికి ఇన్విటేషన్ ఇవ్వను, ఇన్వైట్ చేయను అని. అదేమిరా నాన్న, నీ వివాహానికి నేను పెద్దవాడిని, నన్ను ఎందుకు నువ్వు రానివ్వవు అంటే, మీ వివాహానికి నన్ను మీరు రానివ్వలేదు కనుక అని అంటే, ఆయన వివాహానికి వీళ్ళేడు. ఆ విధంగా సురగణాహ మహర్షయః అనేవాళ్ళు, వాళ్ళు సృష్టి ఆది ఎందు వాళ్ళు లేరు, సృష్టి తర్వాత వచ్చారు. కాబట్టి సృష్టి, వాళ్ళు ఎంతటి జ్ఞానులైనా సృష్టికంతకీ మూలములో ఉన్నటువంటి ధాతువు ఏది అనే విషయంలో వాళ్ళకి చక్కటి సాక్షాత్కారం ఉన్నా, సృష్టి ఆది ఎందు ఏ గాథ జరిగింది, ఎలా జరిగింది, దాంట్లో ఉండే విశేషాలు ఏమిటి అన్నది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అందుకోసం వాళ్ళకి తెలియదు అంటున్నాడు. అంతేగాని సర్వాత్మన వాళ్ళు అజ్ఞానులని, వాళ్ళ యొక్క జ్ఞానము పరిపూర్ణము కాదనే అభిప్రాయం కాదు. అయితే ప్రభవం అని అన్నామే అంటే పుట్టుక, పరమేశ్వరుని యొక్క పుట్టుక అనే అర్థంలో కేవలము అవతారము అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. ప్రభావము అనే అర్థం ఒకటి చెప్పి ఉన్నాము, విభూతి అనే సెన్స్లో పుట్టుక అనే అర్థంలో అవతారం అనే చెప్పాల్సి వస్తుంది. అసలు వాస్తవంలో పుట్టుక అనేది చైతన్యానికి లేదు, జడ ప్రకృతి ఏదైతే కలదో జడ ప్రకృతి ఎందు మాత్రమే జన్మ కలదు. జడ ప్రకృతి ఎందు కూడా జన్మ కలదు అంటే ఒక అభిమా, ఒక భావన కల్పన మాత్రముగా కలదు. జడ ప్రకృతిలో వికారం వచ్చింది, ఆ వికారానికే జన్మ అని పేరు. కుండ పుట్టింది, కుండ పుట్టింది అంటే ఏమిటండి, ఆ పుట్టడం ఏమిటండి, మనం ఏమిటంటే దీన్నే అవిచారిత రమణీయము అని అంటారు. మనం లోతుగా పరిశీలించకపోతే చూడ్డానికి సుందరంగానే భాషిస్తుంది. కుండ పుట్టింది అంటే ఏం పుట్టింది, అక్కడ పుట్టడానికి ముందు మృతు ఉంది, పుట్టిన తర్వాత స్థితి కాలంలో ఉన్నది మృతే, నశించిన తర్వాత కూడా ఉన్నది మృతే, మరి ఏమిటి పుట్టింది అక్కడ అంటే, తత్వము ఏ ధాతువు కలతో ధాతువునకు పుట్టుక లేదు, నాశము లేదు. అంచేతనే శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో అంటాడు, నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సత. అది శుద్ధ సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, మట్టి, దానికి పుట్టుక లేదు, నాశము లేదు. ఇకపోతే అసత్ ఉంటుంది, అసత్ అంటే తుచ్చం అనుకోండి, తుచ్ఛము అంటే ఏ టోటల్లీ నాన్ ఎగ్జిస్టెంట్ థింగ్ అనమాట, తుచ్ఛము అంటారు సంస్కృతంలో. ఉదాహరణకి ది హార్న్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, కొమ్ములు, మనిషికి ఉన్న కొమ్ములు, వాటిని తుచ్ఛము అంటారు. ఈ మనిషికి ఉన్న కొమ్ములు అవి నాన్ ఎగ్జిస్టెంట్, వాటికి ఎప్పుడూ ఉనికి లేదు. అటువంటి తుచ్ఛ పదార్థమునకు కూడా పుట్టుక లేదు, నాశము లేదు. అయితే మరి ఇంక దేనికి పుట్టుక, ఉన్నదానికి పుట్టుక లేదు, నాశము లేదు, లేనిదానికి పుట్టుక లేదు, నాశము లేదు. మరి పుట్టుక దేనికంటే, సదసద్భ్యాం అనిర్వచనీయస్య మిథ్యాత్మస్య జన్మ నాశ అని చెప్పారు. సత్తని కానీ అసత్తని కానీ నిర్వచనం చేయటానికి వీలు లేని ఏ మిథ్యా వస్తువు కలదో దానికి మాత్రమే జన్మ అన్నారు. అంటే మీ అభిప్రాయంలో ఘటం మిథ్య అంటే, ఘటం మిథ్య దాంట్లో ఇంక సందేహం ఉంది, ఘటం మిథ్య, నెక్లెస్ మిథ్య, ఘటము నెక్లెస్ మిథ్య కాకపోతే ఇంకా అది అద్వైత వేదాంతం అవుతుంది. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం, అక్కడ సత్య వస్తువు మృత్తిక మాత్రమే. అయితే ఘటం ఏమిటన్నారు, ఘటం ఏమిటంటే వాచారంభణం, వాళ్ళు ఆరంభవాదులు ఉన్నారు, ఆరంభవాదులు ఘటం ఆరభ్యతే అంటారు, వేద తార్కికులు ఉన్నారే వాళ్ళకి ఘటం ఆరభ్యతే అని పలకటంలో చాలా పెద్ద ప్రేమ ఉంది. అంచేతనే శృతి ఏమంటుందంటే, నువ్వు ఘటం ఆరభ్యతే అని చాలా గంభీరంగా మాట్లాడుతున్నావే,
ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది? ఇక్కడ బయట ఆరంభం అవుతుంది అనుకుంటున్నావా? వెరివాడా, వాచా ఆరంభ్యతే, నీ వాక్కులో ఆరంభమైందన్నారు. అంటే ఘటం ఎక్కడ పుట్టింది? నీ వాక్కు నుండి పుట్టింది. వాక్కు నుండి ఎలా పుట్టింది? నీ మనస్సు నుండి పుట్టింది. కాబట్టి నేను మనసా మనుతే తద్వాచా వదతి, మనస్సులో ఏది సంకల్పం చేస్తాడో దాన్నే వాక్కుతో చెప్తాడు. కాబట్టి ఘటం ఎక్కడ పుట్టింది? మనస్సులో పుట్టింది, వాక్కులో పుట్టింది. బయట ఏం పుట్టింది? బయట ఏదీ పుట్టలేదు. ఎందుకంటే బయట ఒక రూపాన్ని కన్నుతో చూసావు, రూపము మనస్సుపై ప్రింట్ అయింది, మనస్సులో నామం నిర్మాణమైనది, నామము రూపము కలిసి ఉంటాయి, శబ్దార్థములకు ఎప్పుడూ విభాగం లేదు. కాబట్టి ఆ నామరూపాత్మకమైనటువంటి ఘటము అనే రూపము, ఘటము అనే నామధేయము, ఈ రెండూ కూడా పుట్టింది మనస్సులో. కాబట్టి ఘటం ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఘటం అనే నామం ఎక్కడుంది? నోట్లో ఉంది. నామరూపాలు కాబట్టి ఘటము నోట్లో ఉంది, మనస్సులో ఉంది తప్పిస్తే బయట ఘటం లేదు. మరి బయటే ఉందన్నారు. బయటే ఉందంటే మృతి ఉంది బయట. మృతికేత్యేవ సత్యం. ఈ ప్రక్రియ అంతా మీకు తెలుసున్న ప్రక్రియ, కొత్త ఏమీ కాదు. కాబట్టి జడ ప్రకృతిలో వికారము కలుగుట పేరే జన్మ. అలాగంటే మరొక వికారమునికే మృత్యు అని పేరు. కాబట్టి జడ ప్రకృతికే జన్మ మృత్యువులు మిథ్యారూపములైనప్పుడు పరమేశ్వరుని యొక్క అవతారాది జన్మలు మిథ్యారూపములు కాబట్టి ఇంకేమవుతాయి? అంచేతనే భగవంత శంకర భగవత్పాదులు గీతాభాష్య అనుబంధ సంబంధ గ్రంథంలో జాత ఇవచ లోకానుగ్రహం కుర్వన్నివచ లక్ష్యతే అని అంటారు. కాబట్టి పుట్టినట్లుగా ఆ యువశబ్ద ప్రయోగం చేస్తారు. యువశబ్ద ప్రయోగం చేసినట్లయితే ఏమైపోతుందంటే తత్వానికి విరుద్ధము కాదు, మన ఉపాసనకి ఆటంకము కాదు. ఉపాసనను చక్కగా కొనసాగించవచ్చు, తత్వము తత్వంలాగా శుద్ధంగా మిగిలి ఉంటుంది. కాబట్టి అటువంటి ఏ అవతారములు కలవో ఆ అవతారములు ఇక్కడ ప్రదర్శింపబడతాయి. అవతారము అంటే ఆ పదం ఎందుకు వచ్చిందంటే పరమేశ్వరుడు ఎక్కడో వైకుంఠమునందో కైలాసమునందో ఉన్నాడు, ఎక్కడో చోట పరోక్షంగా ఉన్నాడు. మనకున్న కల్పనల్లా పరోక్షంగా ఉన్నాడనే కదా పరమేశ్వరుడు అంటే పరోక్షుడు. అటువంటి పరమేశ్వరుడు మన మధ్యకి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు? మన ఇంద్రియాలకి కనపడే రూపంలో, మన మనస్సుకి అందే రూపంలో దిగి వచ్చాడు. అదే కదా అవతారము అంటే. అవతరతి ఇది అవతారః. అవ అంటే కిందకి, ఆ తరతి అంటే దూకేయడమో ఏదో మొత్తానికి అర్థం. సో ఆ విధంగా పరమేశ్వరుడు అవతరించినటువంటి ఏ విభూతులు కలవో అవి నేను చెప్తాను. ఎందుకంటే అవి సృష్టియాది యందు వచ్చినటువంటి విభూతులు ఉన్నాయి. వాటిని సృష్టిలో తరువాతి కాలంలో ఉద్భవించినటువంటి దేవతలు మహర్షులు వాటిని తెలియరు గనుక. అంచేతనే అవతారము మిథ్యారూపము అని అంటల్లో మనకి ఎందుకు శంక లేదంటే అజాయమానో బహుధా విజాయతే. అజాయమాన వస్తుతత్వంలో పుట్టుక లేని ఆ పరమేశ్వరుడు బహుధా విజాయతే. విజాయతే అంటే వికార రూపేణ జాయతే, విశేషేణ జాయతే, విభూతి రూపేణ జాయతే. అనేక విభూతుల రూపంలో ఆయన మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు అని ఈ విధంగా అక్కడ ఆ ప్రభావము అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తారు. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. తర్వాత శ్లోకం అందాము. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యః మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సః మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. ఈ శ్లోకానికి యోగోపనిషత్ అని పేరు పెట్టవచ్చు. యోగము అంటే అభేద జ్ఞానము అని అర్థంలో ఆ పరమేశ్వరుని యొక్క తత్వమును నిరూపించేటువంటి శ్లోకము. ఆయన అజహ అనాదిహి. అజహ అంటే పుట్టుక లేనివాడు, అనాదిహి అంటే ఆది లేనివాడు. అనాదిత్వం అజత్వే హేతు అన్నారు శంకరులు. ఆయన అనాది ఆది లేనివాడు కనుక ఆయన అజుడైనాడు, పుట్టుక లేనివాడైనాడు. తర్వాత లోకమహేశ్వరం అంటే లోకానాం మహాంతం ఈశ్వరం, లోకములకు గొప్ప ఈశ్వరుడు. గొప్ప ఈశ్వరుడు అన్నదానికి శంకరులు అన్నారు తురీయం అని అన్నారు. తురీయం అంటే చాలా స్పెషల్ వర్డ్ అది. దాన్ని నేను కొద్దిగా మీకు వ్యాఖ్యానం చేస్తాను చూడండి. ప్రాణులకు, లోకశబ్దానికి మానవులు అని అర్థం, ప్రాణులు మూడు అవస్థలు ఉంటాయి మనకి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మూడు అవస్థలు ఉంటాయి.
జాగ్రత్త అవస్థలో మనం బాహ్య ప్రపంచము యొక్క దర్శనమును కలిగి ఇంద్రియముల యొక్క పూర్ణ వ్యాపారములో వ్యాపృతలమై నిమగ్నలమై ఉంటాము. ఈ జాగ్రత్త ప్రపంచమును దర్శిస్తూ దానిలో ఉండే సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి ఈ దేహేంద్రియ మనస్సంఘాతమునందు మనము ఒక అభిమానాన్ని, అహం మమ అనే అభిమానాన్ని కలిగి ఉంటాము. అటువంటి జాగ్రత్త అభిమాని చేత ప్రకాశింపజేయబడేటువంటి ఈ జాగ్రత్త ప్రపంచము, ఇది ఒక అవస్థ. ఈ అవస్థలో మనం సంతరించుకున్నటువంటి సంస్కారాలను ఆధారంగా చేసుకుని స్వప్నంలో ఇంకొక ప్రపంచాన్ని మనమే సృష్టించుకుని ఆ ప్రపంచంలో మనం విహరిస్తాము. ఆ విహరించేప్పుడు ఆ ప్రపంచం సత్యంలాగానే భాషిస్తుంది తప్పిస్తే నేను కలగంటున్నాను, నేను చూస్తున్నదంతా అసత్యము అని మనకేమనిపించదు. అటువంటి స్వప్నావస్థకి కూడా ఒక అభిమాని ఉంటాడు. ఆ స్వప్నావస్థలో ఉండేటువంటి దేహమునందు అహం మమ అని స్వప్న ప్రపంచంలో భాషించే పదార్థముల యందు అహం మమ అనే అహం ద్రష్ట ఇత్యాది అభిమానమును, ఇవి నావి ఇవి నావి కాదు అనే అభిమానాన్ని కలిగి ఉన్నటువంటి అభిమాని కలడో వాడికి స్వప్నాభిమాని అని పేరు. సుషుప్తి అని ఇంకొక అవస్థ ఉన్నది. సుషుప్తిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఆనందము, నేను సుఖంగా నిద్రపోయాను. రెండవది అగ్రహణము, అంటే నాకేమీ తెలియలేదు. ఈ రెండు అంశాలు ఉన్నాయి. అగ్రహణము అంటే అజ్ఞానము. అజ్ఞానమును కూడా ప్రకాశింపజేయాలి. అజ్ఞానమును ప్రకాశించకపోతే, ప్రకాశింపజేయకపోతే అజ్ఞానం ఉన్నట్టు కూడా తెలీదు. ఉదాహరణకి మీరు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే మీకు కెమిస్ట్రీ తెలుసునా అంటే నాకు కెమిస్ట్రీ రాదు అంటాడు ఆయన. ఆ కెమిస్ట్రీ రాదు అనే అజ్ఞానమును ప్రకాశింపజేసేటువంటి ఓ చైతన్యం ఆయన హృదయంలో లేకపోతే కెమిస్ట్రీ రాదు అనే సంగతి ఆయనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆయన ఎందుండే అజ్ఞానాన్ని ప్రకాశింపజేసే సామర్థ్యము ఆయన హృదయంలో చైతన్యానికి కలదు. ఒక రాయి నాకు కెమిస్ట్రీ రాదు అని చెప్పదు కదా. కనుక అజ్ఞానమును కూడా ప్రకాశింపజేస్తూ ఆనందానుభవాన్ని ప్రకాశింపజేసేటువంటి ఏ పురుష రూపమైన చైతన్య రూపమైన అభిమానము కలదో ఆ అభిమానికి సుషుప్తి అభిమాని అని పేరు. ఈ మూడు కూడా అభిమానములు మాత్రమే. అభిమానం అంటే అర్థం ఏంటో తెలుసునండి, అది నేను నాది అనుకున్నంతసేపే అది మీ నేను నాది అవుతుంది. అలా మీరు అనుకోవడం మానేసిన వెంటనే అలా కాడం మానేస్తుంది. దాని పేరే అభిమానం అంటే. ఇది నాది అని మనం అనుకుంటాము, అలా నాది అనుకున్నంతసేపే నాది అవుతుంది. ఇది నాది కాదు, ఇప్పుడు ఇల్లు ఉంది ఇది నాది అని నేను అనుకున్నా, ఆ తర్వాత ఇల్లు అమ్మేశాను, ఇల్లు అమ్మేసిన తర్వాత ఇంక ఈవేళ నుంచి ఇది నాది కాదు అని అనుకున్నా, దాని పేరే అభిమానం. వస్తువులో మార్పేం రాదు, వస్తువు వస్తువులవే ఉంటుంది. అయితే వస్తువు ఏది, అభిమానము ఎప్పుడైతే కేవలము కల్పనారూపం అని మనం అనుకున్నామో వస్తువు యొక్క స్వరూపం తెలుసుండాలి కదా. ఆ వస్తువు ఏమిటో తెలుసిన జాగ్రత్త స్వప్న సుషుప్తులలో మూడు రకముల అనుభవములను ప్రకాశింపజేసే ఏ సాక్షి చైతన్యము గలదో అది ఏ వస్తువు. వస్తువు అంటే రియల్ తత్వము అని అర్థం. వేదాంతులు ఆ సెన్స్లో వస్తువు అనే పదాన్ని ప్రయోగిస్తారు. పదార్థము, ఆర్టికల్ అని కాదు, వస్తువు అంటే అదే తత్వము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అర్థం వస్తువు అంటే. కాబట్టి అది మాత్రమే వస్తువు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో ఉండేటువంటి అనుభవములనన్నిటినీ ప్రకాశింపజేసే వస్తువు ఒక్కటియే, అదే సాక్షి చైతన్యము. అది ఈ మూడు అవస్థలకి అతీతమైనది. అది స్వయంగా అవస్థారూపమైనది కాదు. అవస్థ అంటే ఇట్ కమ్స్ అండ్ గోస్, అటువంటి అవస్థారూపమైనది కాదు. మూడు అవస్థలకి అతీతమైనది, బట్ మూడు అవస్థలని ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యము. దానికి తురీయం అని పేరు. ఆ తురీయం ఈశ్వర రూపమే, అదే పరమేశ్వరుడు అంటే. పరమేశ్వరుడు నా హృదయంలో ఉన్నాడన్న దానికి అర్థం ఇదే. కాబట్టి లోకమహేశ్వరం అనే పదాన్ని శంకరాచార్యులు ఆ రకంగా వ్యాఖ్యానం చేశారు. మీరు భక్తి కోసం వ్యాఖ్యానం చేయదలుచుకుంటే లోకాలు 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకంలో మళ్ళీ అనేక చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయి. ఈ సామ్రాజ్యాల్లో మళ్ళీ సామంత రాజ్యాలు ఉన్నాయి. ప్రతి సామంత రాజ్యానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటూ ఉంటాడు. ఈ సామంత రాజులపై ఇంకో ఈశ్వరుడు సామ్రాజ్య చక్రవర్తులు ఉంటారు. ఇటువంటి చక్రవర్తులన్నింటికీ కలిపి ఇంకా దిక్పాలకులు మొదలైన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఈశ్వరులతో నిండి ఉన్నది. కానీ ఈ ఈశ్వరులు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, ఎన్ని ఈశ్వరులు ఉన్నారో, వీళ్ళందరినీ నియంత్రించేటువంటి పరమేశ్వరుడు ఆయన సర్వలోకముల యొక్క మహేశ్వరుడు. ఈశ్వరానాం ఈశ్వర అలా వ్యాఖ్యానం చేయొచ్చు. మీరు ఎలా వ్యాఖ్యానం చేసినా అభ్యంతరం లేదు. నేను రెండు వ్యాఖ్యానాలు మీ ముందు పెట్టడమే నా బాధ్యత. రెండు కూడా అంగీకారమైనదే. భక్తికి భేద దర్శనంలోనూ ఒక వ్యాఖ్యానం సుందరంగా ఉంటుంది. మా అద్వైతులకు బాగా నచ్చేటువంటి వ్యాఖ్యానం అయితే తురీయం అనేటువంటి వ్యాఖ్యానం. మేము దాన్ని బాగా ప్రేమపూర్వకంగా ప్రతిపాదన చేస్తూ ఉంటాము. ఇంతకీ శంకర భగవత్పాదులు తురీయం అని ఇంకొక మాట వేశారు, అజ్ఞాన తత్కార్య వర్జితం.
ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మనకి బోళ్ళంత ప్రపంచం కనబడుతుంది కదా. ఇదంతా దేని యొక్క ప్రోడక్ట్, దేని యొక్క కార్యము అంటే, వేదాంతుల యొక్క దృష్టికోణంలో ఈ జాగ్రత్తలో భాషించే ప్రపంచం అంతా కూడా అజ్ఞానము యొక్క కార్యము. అయితే స్వప్నంలో భాషించేదంతా అజ్ఞానము యొక్క కార్యము అని చెప్పడంలో ఎవరికి సందేహం లేదు, అందరికీ అనుభవమే అది. స్వప్నంలో మీకు నేను ఏదో గంగానదిలో స్నానం చేసి వచ్చినట్టుగా నాకు కలొచ్చింది. ఆ స్వప్నంలో భాషించిన దేశము, ఆ స్వప్నంలో భాషించిన కాలము, దానిలోని వస్తువులు అవన్నీ కూడా కేవలము కల్పితములు, అవి ఉన్నట్లుగా భాషించేవి తప్పిస్తే అవి యథార్థం కాదు అనే అంశంలో ఎవరికి విప్రతిపత్తి లేదు, అందరూ అంగీకరిస్తారు. విప్రతిపత్తి అలా ఎక్కడొస్తుందంటే, జాగ్రత్తలో భాషించేది కూడా స్వప్నం లాంటిదే అని వేదాంతులు అన్నప్పుడు, హరి వీడి గుండె ఎంత ఎంత గుండిరా, ఎంత గుండిరా వీడికి, ఎంత ధైర్యం, జాగ్రత్తలో భాషించేదాన్ని స్వప్నంలో భాషించే దానితో సమానమైనటువంటి సత్యత్వం ఉన్నది అనగా కేవలం మిథ్యారూపమైనది అని అనేసేదంటే వీడిది గుండా చెరువ అని అనిపించవచ్చు గాక. కానీ శాస్త్రం అయితే మరి అలాగే ప్రతిపాదన చేస్తుంది, దాన్ని జాగ్రత్త పదార్థా మిథ్యా దృశ్యత్వాత్ స్వప్న పదార్థవత్ అని వీళ్ళ యొక్క ఒక అనుమానం ఒకటి ఉన్నది. కాబట్టి రెండు కూడా మిథ్యారూపములే. కనుక జాగ్రత్త అజ్ఞాన తత్కార్య రూపమైనది, స్వప్నము అజ్ఞాన తత్కార్య రూపమైనది. నిద్ర అయితే అజ్ఞాన రూపం, ఓతో హైహి, దాంట్లో సమస్య లేదు, అగ్రహణము దాని యొక్క స్వరూపమే అజ్ఞానము. సో ఈ మూడు అజ్ఞాన తత్కార్యములైనటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు అతీతమైనది, వీటిని ప్రకాశింపజేసేటువంటి పరమేశ్వర స్వరూపము, దానిని ఎవడు తెలుసుకుంటాడు. మూడు విశేషణాలు, అజము, అనాది, లోకమహేశ్వరము అనే అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఎవడైతే తెలుసుకుంటాడో వాడి యొక్క ఫలము. బెల్లంగొండవారు అంటారు, తద్విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని అంటారు. తద్విద్వాన్ అంటే ఆ పరమేశ్వర స్వరూపమును తెలుసుకున్నవాడు పుణ్యపాపే విధూయ. విధూయ అంటే ఇలా విదలించేసుకోవడం. ఆ గుర్రానికి ఒళ్ళంతా కూడా అలసట ఉన్నప్పుడు లేదా దుమ్ము ఉన్నప్పుడు అది ఒక్కసారి ఒళ్ళంతా ఇలా విదలించుకుంటుంది. విదిలించుకుంటే దానికి ఉన్న దుమ్మంతా రాలిపోతుంది, పైగా దానికి శరీరంలో ఉండే అలసటంతా కూడా రాలిపోతుంది. ఆ విధంగానే విద్వాంసుడు ఆ జ్ఞానము యొక్క మహిమ చేత పుణ్య పాపములను రెండింటినీ కూడా విధూయ తోసిపుచ్చినటువంటి వాడై నిరంజన శుద్ధ చైతన్య స్వరూపుడై, చైతన్యమునందు పుణ్యము ఉండదు పాపము ఉండదు, లైటునందు ఆ లైట్ కాంతిలో చేసేటువంటి యజ్ఞము యొక్క పుణ్యం కానీ ఆ లైట్ కాంతిలో చేసినటువంటి తప్పు పని యొక్క పాపం కానీ లైట్ ఎందు ఉండదు. చైతన్యం యొక్క లక్షణమేది, పుణ్యపాపములకు ఆశ్రయం అన్నడు చైతన్యం కాదు. అటువంటి నిరంజనమైనటువంటి చైతన్య రూపమైన పరమం సామ్యముపైతి, పరమ సమత్వమును, గీత యొక్క సిద్ధాంతము సమత్వము అని నేను అనేక పర్యాయాలు మనం చేశాను, ఇంకా సమయం వచ్చినప్పుడు చెప్తాను. అటువంటి పరమ సామ్యమును వాడు పొందును అనే వాక్యము యొక్క ఆ ఉపనిషత్తు యొక్క భావాన్ని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు. అసమ్మూఢ, అటువంటి జ్ఞానము కలవాడు, యహ అజం అనాదిం లోకమహేశ్వరం మాం వేత్తి, అజుడు అనాది లోకమహేశ్వరుడును అయిన నన్ను ఎవడు తెలుసుకుంటాడో వాడు అసమ్మూఢ అంటే సమ్మూఢుడు కాడు. ఈ అసమ్మూఢ అనే పదం ఒకటి చాలా కేర్ఫుల్గా మనం గమనించదగినటువంటి పదము. వెల్లంగొండవారు అంటారు, జడాజడయో బుద్ధ్యాత్మనో ఏకీభావేన అన్యోన్యాధ్యాస లక్షణైన మూఢ తద్విపరీతేన తత్వజ్ఞానేన బాధితాధ్యాస అసమ్మూఢ అని అంటారు. మీకు నేను ఒక యుక్తి చెప్తాను, గమనించండి. ఏ వస్తువును నేను దర్శిస్తున్నానో, ఏది నా చేత తెలియబడుతోందో అది నాకంటే భిన్నంగా ఉంటుంది. నేను ఈ ఘటాన్ని దర్శిస్తున్నాను, ఘటము నా చేత తెలియబడుతోంది, కనుక నా చేత నాకంటే అది భిన్నంగా ఉంటుంది. అది జడము తెలుసుకునే నేను జ్ఞాతని చేతనుడను, అది పుట్టుక నాశము కలది జ్ఞాతనైన నేను చేతనాత్మకుడునైన నేను పుట్టుక నాశము లేనివాడను. సరే, ఈ విధంగా అనేక భేదాలు ఉన్నాయి. అయితే ఈ దేహం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ దేహము నా చేత తెలియబడుతున్నది, నా చేత దర్శింపబడుతోంది, కాబట్టి ఘటము వలె ఈ దేహము నాకంటే భిన్నంగా ఉండాలి. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము, క్షేత్రం వేరే క్షేత్రజ్ఞుడు వేరే, అటువంటి భేదము మనం దర్శిస్తున్నామా? దర్శించటం లేదు. జడము దృశ్యము విషయము అయినటువంటి ఈ దేహమునందు అహం అనే అధ్యాస మనం చేస్తున్నాం. కాబట్టి ఏది వస్తుత చైతన్యము కాదో
అటువంటి అచేతనమునందు అనాత్మయందు అహం అనే అధ్యాస ఏది కలదో దాని పేరే మూఢ మోహ అంటే మూఢ అదే. కానీ మీరు గమనించండి, దేహానికి నాకు మధ్యలో ఒక డిస్టెన్స్ ఉన్నది. ఘటం ఇది, ఇది నేను. నాకు ఘటానికి మధ్యలో ఒక డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ని నేను డిస్కవర్ చేశాను, ఆ భేదాన్ని ఆ దూరాన్ని నేను గుర్తించాను. అంచేతనే ఘటంలో ఉన్నటువంటి సుఖ దుఃఖ మంచి చెడులు నావి కావు, ఘటము నాకంటే వేరే. ఈ విధంగా డిస్టెన్స్ని ఏదైతే మనం డిస్కవర్ చేస్తున్నామో అటువంటి డిస్టెన్స్ని ఒకదాన్ని మనము నాకు నా దేహానికి మధ్యలో కూడా డిస్కవర్ చేయగలగాలి. దేహము తోటి నాకు ఉపాధి రూపంగా ఉన్నప్పటికీ వాస్తవంలో దేహము కంటే నేను భిన్నుడను అనే డిస్టెన్స్ని మనం డిస్కవర్ చేయగలిగినట్లయితే అది మనకి ఒక గొప్ప అద్భుతమైన స్వాతంత్ర్యాన్ని ప్రసాదిస్తుంది. దేహము అనే కారాగారము నుండి మనకి ఒక్కసారిగా విముక్తి లభిస్తుంది. దేహం అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. దానికి ఉన్నటువంటి సుఖ దుఃఖాలు కూడా అలాగే కొనసాగుతాయి. వాట్ ఎవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ దేర్ అది కొనసాగుతుంది. కానీ ఒక్కసారిగా ఒక పక్షిని పంజరం నుంచి విడిచిపెట్టినట్టుగా అయిపోతుంది. దేహానికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ని డిస్కవర్ చేయగలిగినట్లయితే, చిన్న పిల్లవాడు ఆటలు కబడ్డీ ఆడుతూ ఉంటాడు, కబడ్డీ ఆడేప్పుడు వాడికి దేహస్పృహ ఉండదు, మోకాలికి బలమైన గాయం తగులుతుంది, అయినా కూడా వాడు జబర్దస్త్ని కబడ్డీ ఆడేస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కుంటుంటే వాడికి ఒక్కసారి మంటకుంటుంది, అప్పుడు అమ్మ వాడిని కేకలేసి వాడి కాళ్ళకి ఏమో పట్టి ఏదో వేస్తుంది. అంతవరకు వాడికి అసలు దెబ్బ తగిలినట్టే తెలియదు. కారణం ఏమంటే వాడు ఆ దేహమును నుండే అధ్యాసని జయించి ఆ ఆటలో నిమగ్నం అవటమే కారణం. హి డిస్కవర్స్ ఎ స్పేస్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ బాడీ. దాని వలననే వాడికి ఆ దేహానికి దెబ్బ తగిలిన దెబ్బ తెలియలేదు. మళ్ళీ ఎప్పుడు తెలిసిందో తెలుసిన, ఏ క్షణంలో అయితే వాడు తనకు దేహమునకు మధ్య నుండేటువంటి భేదాన్ని విస్మరించి మళ్ళీ తాదాత్మ్యాధ్యాస చెందాడో ఆ క్షణంలో ఆ దేహమునకు ఉన్నటువంటి గాయం వాడి గాయమైనది, దానికి ఉన్న దుఃఖం వాడి దుఃఖమైనది. కాబట్టి ఈ భేదమును ఎవడైతే గ్రహిస్తాడో, ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో వాడి పేరే అసమ్మూఢ. అటువంటి అసమ్మూఢుడు దేహము కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే అతీతముగా ఉంటూ వీటన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఏ సాక్షి చైతన్యము కలదో దానిని సాక్షాత్కరించుకుంటాడు. ఆ సాక్షాత్కార ప్రభావం చేత వాడు అసమ్మూఢుడు అనబడి దాని యొక్క మహిమ, ఆ జ్ఞానము యొక్క మహిమ చేతనే సర్వ పాపై ప్రముచ్యతే, పాపములన్నింటి నుండి కూడా విముక్తిని పొందుతాడు. సర్వ పాపై అంటే అవిద్యా తత్కార్యై, ఇంతకుముందు మనం చేసిన తీరున అవిద్య నుండి, అవిద్య యొక్క కార్యములైనటువంటి సంసారము సుఖ దుఃఖములు కర్తృత్వ భోక్తృత్వముల నుండి వాడు వినిర్ముక్తుడవుతాడు. ఇకపోతే అసమ్మూఢ అనే పదాన్ని ఇంకొద్దిగా మనం పరిశీలిద్దాము. మూఢ అనేది మోహం నుంచి వచ్చింది. మోహమూఢ, మోహము కలవాడు మూఢుడు, అది ఆ నిష్ట అనే ప్రచయంలో వస్తుంది అనుకుంటాను. ఎనీవే, సో మోహము అంటే అజ్ఞానము, సమ్మోహము అంటే అజ్ఞానము వలన పుట్టిన భ్రాంతి అని అర్థం. ఇప్పుడు ఎదుర్కొండగా త్రాడు ఉన్నది, ఆ త్రాడుని మందాంధకారంలో మనం చూసాము, అంటే వెలుతురు చీకటి మిక్స్చర్గా ఉన్న సందర్భంలో చూసాము. చూసినప్పుడు అయం అని అనిపిస్తుంది, అంటే ఇది దిస్ అని అనిపిస్తుంది. దిస్ అనే జ్ఞానం వరకు కరెక్టే, సామాన్య జ్ఞానం, దాంట్లో ఏమీ దోషం లేదు. ఏదో ఒక వస్తువు ఉందనే సత్యం మనకి తెలిసింది కదా. అయితే ఆ సామాన్య జ్ఞానమైన దిస్, అదే అయం, దాని యందు రజ్జువును మనం జోడించాల్సి ఉండే, ఆ రజ్జు అనే విశేష జ్ఞానాన్ని మనం జోడించవలసి ఉన్నది. కానీ ఆ పాయింట్ దగ్గర మోహం అడ్డొచ్చింది. మోహం అంటే అజ్ఞానం, అది రజ్జువు అనే సంగతి మనకి తెలీదు. రజ్జు అజ్ఞానము అన్నారు దాన్ని. ఎప్పుడైతే రజ్జు అజ్ఞానము అడ్డు వచ్చినదో అప్పుడు ఆ అయం అనేటువంటి వస్తువునందు సర్ప అనే సర్పాన్ని వీడు అధ్యాసం చేశాడు. ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చిందంటారేమో, సర్పం బయట ఏం లేదు, సర్పం మనస్సులో ఉంది. ఏది చూసినా మనకేం కొంప ములుగుతుందనే భయస్వభావం మానవుడిది. అంచేతన సర్పం మనస్సులోంచి స్టక్ అనే సర్పం ప్రాజెక్ట్ అయ్యింది. అక్కడికి సర్పం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనస్సులోంచి ప్రొజెక్ట్ చేయబడింది, ప్రొజెక్ట్ అయ్యి అక్కడ సర్పం భాషించింది. ఈ సర్పం ఎందుకు కనపడిందో తెలుసిన, రజ్జు అని తెలియకపోవడం చేతనే సర్పం కనపడింది. రజ్జు అని కనుక వాడికి తెలుసు ఉంటే సర్పం కనపడేది కాదు. కాబట్టి రజ్జు అజ్ఞానమునకు మోహము అని పేరు. రజ్జు అజ్ఞానము నుండి పుట్టిన సర్పజ్ఞానము కలదే సర్పము అనే భ్రాంతి జ్ఞానము, దానికి సమ్మోహము అని పేరు. సో ఆ సాక్షి చైతన్యము యొక్క స్వరూపమును తెలుసుకోలేకపోవటం చేత దేహముతో ఇంద్రియములతో మనస్సుతో మనము ఆ ఉపాధితోటి తాదాత్మ్యాన్ని పొంది
ఉపాధి తాదాత్మ్యకృతమైన జీవభావమును మన ఎందు ఆరోపించుకుని ఉంటాము. అహం జీవ, నేను జీవుడను. ఈ జీవత్వం అనేది అది తుది మొదలు లేని కల్పన, అంచేతనే మిథ్యా అన్నారు. దాని ఘటన లాంటిది, అది ఘటానికి తుది మొదలు ఉండదు. ఊరికే వాచారం మనం వికారం నామధేయం, జీవత్వం కూడా లాంటిదే. కాబట్టి అటువంటి జీవత్వమును ఆరోపించి కేవలము ఈ దేహము నాది నేను, ఈ మనస్సు నాది నేను అని కనుక మనం నిర్ణయించుకుంటే మనం జీవులం అయిపోతాం. హిరణ్య గర్భోపాసన అని ఒక ఉపాసన ఉండదు, చాలా గొప్పది. నేను ఋషికేశ్లో ఆ ఉపాసన గురించి బృహదారంలో చెప్తూ ఉండేవాడిని, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మీరు జపానికి ఇలా కూర్చుని మెడిటేషన్లో ఓపెన్ ఐడ్ మెడిటేషన్ అని ఒకటి ఉంది, కళ్ళు తెరిచి జపం చేసేటువంటిది. ఎదుర్కొండగా గంగా పర్వతములు హిమాలయ రేంజెస్ కనపడుతూ ఉంటాయి, పైన వినీలాకాశం భాషిస్తూ ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి, ఇంచుమించుగా ఒక బ్రహ్మాండం యొక్క ఝలక్ ఒకటి మీ కళ్ళ ముందు ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు ఈ మొత్తం హిరణ్య గర్భస్వరూపం అంతా నేనే అని కనుక ధ్యానం చేసినట్లయితే, ఒక్కసారిగా ఈ దేహము నేనే అనే భావన నుండి ఈ జగత్తంతా నేనే అనేటువంటి ఒక భావనలోకి మీరు పరివర్తన చెందుతారు. పరివర్తన చెందినప్పుడు ఆ పర్వతములు, ఆ నదులు ఇవన్నీ కూడా నా దేహములో భాగములు అనేటువంటి దృష్టికోణం ఏర్పడుతుంది. అదే దాని పేరే హిరణ్య గర్భోపాసన అని బృహదారణ్యకంలో విస్తారంగా నిరూపింపబడింది. ఆ ఉపాసనా సమయంలో ఈ దేహము నాదనే భావన ఉండదు, ఈ జగత్తంతా నా దేహము అనే భావన ఉంటుంది. ఈ రెండింట్లోనూ కూడా కేవలము భావనయే మూలం. ఈ జగత్తంతా నాది అని అనుకున్నప్పుడు వీడు హిరణ్య గర్భుడవుతాడు, ఈ దేహము నాది అనుకున్నప్పుడు వీడు జీవుడు అవుతాడు, అంతే తేడా. అంచేతనే హిందీలో మహాత్ముడు అంటారు, మాని మానికరు బంధనమే ఆయో అని. ఇది నేను అనుకుని ఈ దేహంలో బంధింపబడ్డాడు, ఇది నాది అనుకుని దాని చేతను బంధింపబడ్డాడు. కేవలం మాని మానికరు బంధనమే ఆయో. దీనికి నేను దృష్టాంతం చెప్తాను మీకు. అంటే ఈ అసమ్మూఢ అనే పదానికి ఉపయోగపడే దృష్టాంతము, మనం గాడిదలు కనపడతాయి, గాడిదని చూసి మనం ఏమనుకుంటామంటే, ఏమండి మూఢ అనే దానికి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వండి అంటే గాడిదని ఎగ్జాంపుల్గా ఇస్తూ ఉంటారు. అందుకోసం నేను ఆ గాడిద ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతకంటే మరొకటేం కాదు. ఎగ్జాంపుల్ని మనకి మనం అన్వయించుకోవాలనే తాత్పర్యం కాదు. సో ఎనీవే, ఒక చాకలి వాడి దగ్గర ఒక గాడిద ఉండేది, ఆ గాడిద మీద బట్టలు వేసుకుని రేవుకి చాకలి బట్టలు ఉతికి రేవుకి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి కట్టేసి ఆ బట్టల్ని మూటని తీసుకుని ఉప్పి కడిగి వాటిని శుచి చేసుకుని సాయంకాలం మళ్ళీ ఆ గాడిద మీద వేసి ఆ కట్టు ఉప్పేసి గాడిని ఇంటికి తోలుకొచ్చేస్తాడు. ఓ రోజే ఏమవుతుందంటే ఆ చెట్టుకి కట్టే తాడు పట్టుకెళ్ళడం మర్చిపోతాడు. మర్చిపోతే ఆ గాడిదని కట్టి మూట దింపేడు కానీ గాడిదని కట్టాలి, కట్టకపోతే పారిపోతుంది. అందుకోసం దాన్ని ఎలా కట్టాలో వీడికి అర్థం కాదు. అట్నుంచి ఓ పండితుడు వెళ్తూ ఉంటాడు, ఏమిటయా చాలా పరేషాన్ ఉన్నావు, ఏమిటి సమస్య ఏమిటి అని అడుగుతాడు ఆ పండితుడు. ఈ చాకలాయిని గాడిదని కట్టడానికి తాళ్ళు లేదండి అంటాడు. అంటే ఆయన అంటాడు, నీకు తెలియదేమో గాడిద చాలా మూఢ జంతువుది, సమ్మూఢమది, దాన్ని కట్టడానికి తాడక్కర్లేదు. ఉరికే అలాగా దాన్ని మెడలో ఇలా తిప్పు చెయ్యని తిప్పి అలా ముడివేయి, ముడివేసి అలా తీసుకువెళ్ళి ఆ చెట్టుకు అలా కట్టు, అక్కడ కూడా ఓ ముడివేయమంటాడు. ముడివేయమంటే బాగానే ఉంది ఈ ఆలోచనని వాడు ఏం చేస్తాడంటే ఆ గాడిద ఎలా ఉంటుంది దాని మెడలో ఇలా తిప్పుతాడు, తిప్పి ఇలా 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 ముడివేసి ఆ తాడు ఇలా తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఇలా తిప్పి ముడివేస్తాడు. ఊరికే ఉత్తుత్తి ముడి, అక్కడ ఏమి తాడు లేదు, ఆ గాడిద అలా నిలబడి ఉంటుంది. వీడు వెళ్ళి ఆ బట్టలన్నీ ఉతుక్కుంటాడు, సాయంకాలం అయిపోతుంది, ఈ మూట గాడిద భుజం మీద వేస్తాడు, వేసి తోలితే అది కదలదు. అప్పుడు మళ్ళీ ఈ పండితుడు అటు వెళ్తూ ఉంటాడు, అది కదలటలేదు మహాత్మ, ఇది ఎక్కడ గాడిద, ఇది కట్టేసినట్టు అయిపోయిందంటే మూడు ఉప్పలేదు కదా నువ్వు అంటాడు. మరి అయితే మూడు ఉప్పు అంటే వీడు మళ్ళీ మూడు ఉప్పుతాడు, మూడు ఉప్పుతే గాడిద బయలుదేరుతుంది. అసమ్మూఢ అంటే అర్థం అంతే. కాబట్టి కేవలము దేహమునందు అధ్యాస, దీని చేతనే సర్వ పాపములకు మనము కర్తలము భోక్తలం అయిపోతూ ఉంటాం. సాక్షి చైతన్యము హృదయంలో ప్రకాశిస్తోంది, అది మన స్వరూపము. దాని యందు మనము ఆత్మభావాన్ని విస్మరించి కేవలము ఆ గాడిద వలె ఈ దేహమునందు, దేహ నన్ను కట్టేశారు అని అనుకుంది, అను గురించి కదలకుండా ఉంది, నన్ను విడిచిపెట్టేశారు అనుకుంది, అని చేత కదిలింది అంతే. అక్కడ మాన్కర్ కేవలం భావన కల్పన తప్పిస్తే మరొకటి లేదు, దాని పేరే అసమ్మూఢ. ఓ మహాత్ముడు అన్నాడు, పరమాత్మకో జీవ సమచన సమ్మోహ, పరమాత్మకు జడ సమచన అంటే ఇగో ఇది ఘటము ఇది జడము సమ్మోహ అన్నాడు. పరమాత్మకు జగత్ సమచన సమ్మోహ, ఇవన్నీ హృషికేశ మహాత్ముల మాటలు ఇలాగే ఉంటాయి. సో ఆ విధంగా భావన చేయటమే ఇదే సమ్మోహము అంటే. అసమ్మూఢ
ఇంకా సర్వ పాపై అని ఉంది కదా, పాపము అంటే విషయమునందు సుఖము కలదు అనే భావన ఏదైతే కలదో అది ఏ పాపము అన్నారు. సుఖము ఆత్మధర్మము, ఆత్మ సచ్చిదానంద ధనము. కానీ మనము ఆత్మయందు సుఖమును దర్శించట పోయి ఆత్మయందలి సుఖమే విషయమందు ఉన్నట్లుగా భాషిస్తోంది అనే సత్యాన్ని గమనించటం మానేసి కేవలము సుఖము విషయమునందు, విషయము అంటే భోగింపబడే వస్తువు అని అర్థం, దాని యందు సుఖము కలదు అని భావన చేయుట ఏది కలదో ఇది ఏ పాపము. తర్వాత విషయములు ప్రకాశిస్తున్నాయి అంటే వస్తువులు అవి కనబడుతూ ప్రకాశిస్తున్నాయి, అవి స్వతంత్రమైన ప్రకాశము కలవి, ఆ ప్రకాశించే శక్తి వాటి యందు స్వతంత్రముగా కలదు అని భావన చేయుటయే పాపము. ఎందుకంటే సర్వ ప్రకాశములు కూడా ఆత్మ ప్రకాశమును అనుసరించి ప్రకాశిస్తున్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని అంటాడు శ్రీకృష్ణుడు. కాబట్టి విషయములకు స్వయం ప్రకాశకత్వం లేదు, అవి జడములు. ఆ సత్యాన్ని మనం గ్రహించకుండగా విషయముల యందు స్వయం ప్రకాశకత్వాన్ని, స్వతంత్ర ప్రకాశకత్వాన్ని భావన చేయుటయే పాపము. ఇకపోతే వస్తువులకు స్వతంత్రమైన ఉనికి లేదు, బయట ఘటమని మనం అనుకుంటున్నామే, ఘటమునకు స్వతంత్రమైన ఉనికి లేదు. దీనికి ఒకటే దృష్టాంతం, ఘటమున్నది, మట్టి లేకుండా ఘటముందా? లేదు. అంటే దాని అర్థమే స్వతంత్రమైన ఉనికి లేదు అంటే దాని మాట. ఇంకొకటి లేకుండా ఇది లేదు అంటే దీనికి స్వతంత్రమైన ఉనికి లేదనే కదా, దానికే మిథ్యా అని నిర్వచనం. కాబట్టి వస్తువులకు విషయములకు స్వతంత్రమైన ఉనికి లేదు, కానీ మరి వాటిలో ఉనికి భాషిస్తోంది అంటే ఆ ఉనికి ఆత్మ యొక్క ఉనికి. దీని మెడిటేషన్లో ప్రాసెస్ ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ ఏమిటంటే ఇలా చెప్తారు, అయ్యా మీరందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుని ఒక రోజ్ ఒక గులాబీ పువ్వుని మీరు ధ్యానం చేయండి. అచ్చా ధ్యానం చేశారు, కనపడిందా గులాబీ? ధ్యానం చేస్తున్నారా? ధ్యానం చేస్తున్నాము. అంటే గులాబీ కనపడ్డట్టే కదా, కనపడింది. మీ యొక్క చైతన్యము కంటే భిన్నంగా ఆ గులాబీ ఉన్నదా అని తర్వాత ప్రశ్న. లేదు. ఎక్కడ ఉంది చైతన్యం కంటే భిన్నంగా గులాబీ? ఎక్కడుంది? లేదండి, ఎదురుకుండా ఉంది. అంచేతనే ఎదురుకుండా పెట్టకుండా మిమ్మల్ని ధ్యానం చేయమంటారు. ఎదురుకుండగా గులాబీ పెడితే ఆ డౌట్ వస్తుందనే గులాబీ పెట్టకుండగా మీరు గులాబీని ధ్యానం చేయండి అన్నాము. గులాబీని ధ్యానం చేశారు. ఇప్పుడు చైతన్యం కంటే భిన్నంగా గులాబీ ఉందా అని అడిగితే లేదు, కరెక్టే అని అనిపించింది. ఎదురుకుండా గులాబీ పెట్టినప్పుడు కూడా పరిస్థితి అంతే, పరిస్థితిలో అంతకంటే భేదమేం లేదు. కాబట్టి ఎదురుకుండా గులాబీ పెట్టినప్పుడు కూడా చైతన్యం కంటే భిన్నంగా గులాబీ ఏం లేదు. గులాబీ ఎప్పుడు భాషించినా హృదయంలోనే భాషించింది, అంచేతన చైతన్యం కంటే భిన్నంగా ఎప్పుడూ లేదు. ఎదురుకుండా గులాబీ ఉన్నప్పుడు లేదు, ఎదురుకుండా గులాబీ లేనప్పుడు లేదు. దీని పేరే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటే అర్థం ఇదే. కాబట్టి విశ్వం లోపల ఉన్నది అంటే చైతన్యమునందు భాషిస్తోంది, అంటే చైతన్యమే అధిష్టానముగా కలిగి ఉన్నది. కాబట్టి ఈ సత్త ఉనికి అనేది ఏది కలదో, బహుశా ఈ విషయం నేను కొంచెం కూడా తర్వాత శ్లోకంలో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ప్రతిపాదిస్తాను, ప్రస్తుతానికి ఇంతటితో దీన్ని అనేసి ఆపేస్తాను. కాబట్టి విషయ వస్తువుల యందు భాషించే సత్త ఏది కలదో ఇది చైతన్యము యొక్క సత్తయే కానీ చైతన్య సత్త కంటే భిన్నమైన స్వతంత్రమైన సత్త కాదు. కానీ దానికి స్వతంత్రమైన సత్త ఉంది అనుకోవడమే పాపము అని ఇది అద్వైతుల యొక్క పరాకాష్ఠకి చెందినటువంటి భావములు. అటువంటి పాపములు ఈ లిస్ట్ ఏదైతే చెప్పానో ఇటువంటి పాపములను అన్నిటి నుండి విముక్తుడవుతాడు ఎవడు? వాడు అసమ్మూఢ, అజ్ఞాన భ్రాంతి లేనివాడు. రామాయణంలో చక్కటి శ్లోకం ఉన్నది, యోన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. మహాపాపం ఏమిటనే అక్కడ చర్చ చేశాను. ఎవడైతే ఆత్మయందు లేని ధర్మములను ఆత్మయందు ఆరోపించుకుంటాడో, ఆత్మ యొక్క ధర్మములను అనాత్మయందు ఆరోపిస్తాడో, ఇంతకంటే వేరే పాపం లేదన్నా. ఎందుకంటే ఇప్పుడు సుఖము ఫలానా వస్తువులో ఉన్నది, ఇప్పుడు కొత్త లేటెస్ట్ మోడల్ టీవీ వచ్చింది, దాని ఖరీదు 30,000, దాని ఎందు సుఖం ఉన్నది అని అనుకున్నాడు వీడు, అదే పాపం అంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ 30,000 కోసం లంచం పుచ్చుకుంటాడు, ఆ లంచం పుచ్చుకుని ఆ టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, సంధ్యావందనం చేయాల్సిన టైంలో టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకా మరి పాపం అంటే ఇలాగే విస్తరిస్తుంది. అసలు ఒరిజినల్ పాపం ఎక్కడ షురూ అయిందంటే ఏ వస్తువులో సుఖము లేదో అక్కడ సుఖం ఉంది అనుకోవడం నుంచే ప్రారంభమైంది, అభిమానం నుంచే ప్రారంభమైంది. కాబట్టి బంధమైనా పాపమైనా అలాగే ప్రారంభమవుతుంది. కనుక అటువంటి సర్వ పాపముల నుండి వీడు ప్రముచ్యతే విముక్తిని పొందుతాడు. యోమా మజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే.
తర్వాత శ్లోకం అందాము. బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భావ భయం చ అభయమేవ చ. ఇంతకు ముందు శ్లోకానికి యోగోపనిషత్ అని పేరు పెట్టడం యోగ్యంగానే ఉంది అని మీరు అంగీకరిస్తారు నాతోటి. ఎందుకంటే ఆ శ్లోకంలో ఆత్మ చైతన్యమునకు ఈశ్వరీయ చైతన్యమునకు ఉండేటువంటి ఒక చక్కటి అభేదాన్ని మనం అనుకున్నాము, దాని పేరే యోగోపనిషత్ అంటారు. ఈ శ్లోకంలో ఆధ్యాత్మిక భావోపనిషత్ అని పేరు పెట్టచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆధ్యాత్మికములైన కొన్ని భావములు, భావములు అంటే వస్తువులు లేక గుణములు లేక లక్షణములు, వాటిని ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఎందుకు ఈ ఆధ్యాత్మిక భావాలను ఎందుకు చెప్పాల్సి వచ్చింది?